సమర్పణ చేస్తున్నారు వారికి పని ఒత్తిడి వలన కరీనాలు వెళ్తున్నారు మన సమావేశం పూర్తిగా ప్రారంభం కాకముందే వాళ్ళు చెక్కు ఇచ్చి పెడతామని వచ్చినప్పుడు ఇప్పుడు ఆ చెక్కు స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరో లేనటువంటి
వాళ్ళు పోరాటం చేశారు. 450,000 మంది దాదాపుగా హిందువులు బలిదానం ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర మన రామ మందిరం చరిత్ర. మరి ఇప్పుడు రామాలయం మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. మరి ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. మరి రామ మందిరం కోసం గతంలో మనం కూడా పోరాటం చేసినాం. మనందరం కూడా మీలాంటి పెద్దల స్ఫూర్తితోనే, మీరు ఎమర్జెన్సీ సమయంలో చేసిన పోరాట స్ఫూర్తితోనే మరి ఆ రోజు రామ మందిరం కోసం కూడా పోరాటాలు చేశాం. ఎల్కే యజమాన్ గారు, మరి అశోక్ సింఘాల్ గారు, మరి అప్పుడు ఏర్పడినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కరసేవ చేసి మనం ఈరోజు సాధించుకున్నాం. మరి ఇది యొక్క ఏదైతే ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం అందులో భాగస్వాములు అందరూ కూడా భాగస్వాములు చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒకరు ఎవరైనా కట్టగలిగేటువంటి పరిస్థితి దేశంలో చాలా మందికి ఉంది. మరి గుడి కట్టించే కలిగేటువంటి అనేక సంవత్సరాలు ముందటికి వచ్చినాయి. కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా ఒక మనకు మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి మనకు రాముని జీవితం ఒక ఆదర్శం. మరి మన రాముని జీవితం మనం రామ రాజ్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని రాజ్యాంగం రాస్తాం. మరి అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అటువంటి ఆదర్శపరుచినటువంటి మరి రాముని మందిరం నిర్మాణంలో అందరం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో మరి వారు శ్రీ రామజన్మ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాంతో ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి సేకరణ కార్యక్రమం చాలా మంది ముందుకు వచ్చి సమర్పణ చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దానికంటే చాలా ముందరికి వెళ్ళిపోతాం. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన ఈ రోజు మీరు అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ దేశంలో మనకు వ్యతిరేకంగా జాతి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి అనుగుణంగానే కానీ రీజనల్ పార్టీస్ లాగా తన సొంత అధికారం కోసం చెప్పేసి విడిపోయిందా. కానీ భావజాలంలో సిద్ధాంతంలో ఏమాత్రము కాంగ్రెస్ తీసుకొని పార్టీల పరిపాలనలో 70 ఏళ్ళు మన భారతదేశానికి తీరని నష్టం జరిగింది. మన రామమందిర నిర్మాణం కోసం కూడా ఇవాళ మనం 1947లో స్వాతంత్రం వస్తే దాదాపుగా 70 సంవత్సరాలు మనం పోరాడితే ఇవాళ మనం ఇవాళ రామమందిరం కట్టుకునే ఒక సదావకాశం లభించింది. 500 సంవత్సరాల పరిపాలించినప్పుడు 500 సంవత్సరాలు మనం ఎన్నో స్థలం పోరాటం చేసినాము, యుద్ధాలు చేసినాము, 400 లక్షల మంది ప్రాణత్యాగం చేసినాము రామమందిరం కోసం. అట్లాంటి చరిత్ర కలిగిన దాన్ని కూడా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే కట్టుకోవాల్సిన దాన్ని కూడా ఇప్పటి వరకు కూడా కాలేదు. అంటే ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళకు దేశం జాతి సంస్కృతి దేశ ప్రయోజనాల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండే ఎట్లాంటి శ్రద్ధ ఉండేదో దీని బట్టి మనకు తెలుస్తుంది. ఇవాళకి మనం 70 సంవత్సరాల పోరాటం తర్వాత మనం ఈరోజు ఈ సుదినం మనకు వచ్చింది కట్టుకునే అవకాశం, ఈ కట్టుకునే అవకాశం వచ్చింది. ఇది అందరికీ కూడా కళల ఫలితము, త్యాగాల ఫలితము, కృషి ఫలితమే. మనం ఎన్నో ఉద్యమాలు చేసాము, ఎన్నో పోరాటాలు చేసినాము, ఎన్నో త్యాగాలు చేసినాము, దాని ఫలితమే ఇవాళ మనకు వచ్చింది. ఇంకొక రెండు మిగిలిపోయినాయి, ఒకటి కృష్ణ మందిరం మాత్రలో, ఇంకోటి కాశీ విశ్వనాథ మందిరం. ఎందుకు అంటున్నా అంటే ఈ మూడు దేవాలయాలు కాదు, సాధుమాన కేంద్రాలు. భారత జాతికి, హిందూ సంస్కృతికి, హిందూ సమాజానికి స్వాభిమాన కేంద్రాలు. ఈ స్వాభిమాన కేంద్రాలు
తప్పనిసరి కూడా తన ఆధీనంలో ఉండాలి. అప్పుడే మనం కూడా మనకు సంపూర్ణ దారిద్ర్యం వచ్చిందని భావించడానికి అవకాశం వీలుంటుంది. అందుకోసమే మనం మూడింటి అనుకున్నాము. విదేశీయులు తనని ఆక్రమించినప్పుడు 35,000 దేవాలయాల కోరికలు లెక్కకందని ఎన్నో ఉంటాయి. మనం అన్నింటి డిమాండ్ చేయడం లేదు. 35,000 దేవాలయాలు అడగడం లేదు, మూడే అడుగుతున్నాం. మనం మొదటి నుంచి కూడా మూడు మాకు వదిలిపెట్టండి, మీరు మేము సామర్థ్యంగా కలిసి బతుకుతామని చెప్పినాం. కానీ వాళ్లకు వేరే రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తోట పార్టీలు వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్ల వాళ్ళు తలదిరుసగా ఇవ్వము అని చెప్పేసి దీన్ని 70 పొడిగించాము. మనము ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు 1989లో శిలాన్యాసం జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు కనుక పురావస్తు శాఖ వాళ్ళు మీకు ఈ ఈ మసీదు అడుగున దేవాలయం ఉందని మాకు రిపోర్ట్ ఇస్తే మేము వదిలిపెట్టామన్నారు. దేవాలయం అడుగున మసీదు, మసీదు అడుగున దేవాలయం ఉంది అని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు వాళ్ళు పరిశోధన చేసి సవకాలు జరిపి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రిపోర్ట్ ఇచ్చినాక దీని ఏమన్నారంటే మేము దీన్ని ఒప్పుకోమంటాం. ఆ తవ్వకాలంలో ఎవరున్నాం అంటే ఒక ముస్లిం ఉన్నాడు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఆయన ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపి పరిశోధన చేసి రిపోర్ట్ ఇచ్చి ఇందులో 2000 క్రితం పెట్టిన దేవాలయ అవశేషాలు ఉన్నాయి, ఇది అడుగున దేవాలయం ఉండే అనేది ఆయన ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చాక వీళ్ళు మళ్ళీ ఏమంటారు, తిరగాసులు పెడతారు, మేము ఒప్పుకోమంటాం. అంటే మీరేంటే కదా పురావస్తు శాఖ కనుక ఇస్తే మేము ఒప్పుకుంటామంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ ముస్లిం అధికారులు పెడుతున్నారు ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడు, అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్పు రిపోర్ట్ ఇస్తారా అలాగా ఉన్నాడు. జాతి పడదు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి వ్యతిరేకమా, జాతికి వ్యతిరేకమా? కాదు కదా. ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఆయన గొప్పవాడే అనుకోవాలి, మనీడే అనుకోవాలి. అందరికంటే ఎక్కువ చూసింది స్త్రీలే, స్త్రీలలో ఎక్కువ చూసింది ముస్లిం స్త్రీలు, ముస్లిం స్త్రీలే ఎక్కువ చూసింది రామాయణాన్ని హిందూ స్త్రీల కంటే. ఎందువల్ల? ఉషిత్భాయ్ బాడవాళ్ళు ఒకే బాణం ఒకే నార్యం ఒకే మాట అన్నారు. కాబట్టి ముస్లిం స్త్రీలలో ఒక్క నారిన విశ్వాసం అనే వ్యవస్థ ఉండడం వల్ల అనేక మంది స్త్రీలు బలి అవుతున్నారు. దాంతో చెప్పలేని పరిస్థితుల్లో దాసరికాన్ని విముక్తి పొందాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మరి 80 శ్యామన ఆమె కోర్టుకు వెళ్ళింది, అక్కడ నుండి మొదలైంది యాత్ర. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం త్రిపుల్ తలాక్ ఇచ్చింది. త్రిపుల్ తలాక్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది, స్త్రీకి రక్షణ కల్పించేసింది. త్రిపుల్ తలాక్ ని సవరణ చేసి రాజ్యాంగ పరిధిలో తీసుకురావడం జరిగింది. కానీ ఖురాన్ ఎప్పుడు కూడా చేయబెట్టలే. ఖురాన్ ఎవరి భక్తి వాళ్ళకి భగవద్గీత హిందువులకు ఎట్లా ఉంటుందో ముస్లింలకు కూడా ఖురాన్ ఎట్లా ఉంది, బైబుల్ అదేవిధంగా క్రిస్టియన్స్ ఉంది. అందరం జోక్యం చేసుకోలేమా? మానవత్వం దృక్పథంతో భారత నారి గౌరవస్మరణ ఉండే ఈ భారతదేశంలో స్త్రీ అవమానపడకూడదు అనే అంశాన్ని తీసుకొచ్చే త్రిపుల్ తలాక్ ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని మనం చేస్తామని చెప్తారు. అదేవిధంగా 370 ఆర్టికల్ మరి ఒకే దేశం అంటున్నాం మనం, కానీ భారతదేశం నుండి కశ్మీర్ వేరే ఉండదు. భారతదేశం నుండి పౌరసత్వంలో భిన్నత్వం ఉంది, కాబట్టి ఏకత్వం లేదు. ఈ 370 ఆర్టికల్ అనేక సంవత్సరాలు మనం పోరాటం చేశాం. కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ తెచ్చి అఖండ భారతానికి ఇది ఒక క్షణంగా చూపించగలిగిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇలా రామాలయం, రాముని యావత్ ప్రపంచానికి స్ఫూర్తి, యావత్ ప్రపంచానికి మార్గదర్శి రాముడు. కాబట్టి భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ అంబేద్కర్
భారత రాజ్యాంగ రచయిత మొదటి పేజీలో మొదటి ముద్రణాలయంలో మీరు రాజ్యాంగ పుస్తకాన్ని తెరిచే ముందు తెరవగానే రాముడి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగంలో మొదటి పేజీ మీద రాముడి బొమ్మ ఉంది. ఆ బొమ్మ చూసిన తర్వాత నైన్ ఏమన్నంటే మీరు లిఖిత రాజ్యాంగం కావాలి కాబట్టి ఒరిజినల్ గా రాసి పెట్టండి అంటే రాముడి బొమ్మ కనిపించదండి. ప్రింటెడ్ రాముడి బొమ్మ వచ్చింది కాబట్టి లిఖిత రాజ్యాంగం మీరు పెన్నుతో రాయాలే అది రాసి పెట్టండి అని చెప్పడం జరిగింది. అయినా ఆ రాజ్యాంగాన్ని పెన్నుతో రాసి 6 మాసాలు పూర్తి చేసిన ఘనత మనం ఎగువహించాం. లిఖిత రాజ్యాంగంతో పాటు రాముని బొమ్మలో పెట్టారు. ఇదేందా రాముని బొమ్మ? ఇదేందా ప్రజాస్వామ్యంలో రాముని బొమ్మ ఎక్కడికి వచ్చింది? రామ రాజ్యం కావాలన్నాడు మహాత్మా గాంధీ. చనిపోయేటప్పుడు హరిరామ్ 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 అన్నాడు మహాత్మా గాంధీ. కాబట్టి రామరాజ్యంలో అందరు సుభిక్షంగా సస్యశ్యామలంగా ప్రశాంతంగా స్వర్ణయుగాన్ని ఈ భారతదేశం చూపించాలి, పునర్జీవింపజేయాలి. కాబట్టి ఇలాంటి దేశానికి చెడు దాపరించకూడదు. కాబట్టి రాముని పాలించిన దేశం అది. కాబట్టి ఈ దేశంలో అందరు సుఖశాంతలై ఉండాలి అన్న కాంక్ష ఉండడం వల్లే రామరాజ్యం కావాలన్నాడు. కాబట్టి గాంధీ గారి కలలకు రాముని యొక్క విగ్రహ ఫోటోని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది ఎవరు చెప్పలేదు, ఎక్కడ చర్చ ఎక్కడ ఎక్కడో చర్చ లేదు. ఎందువల్ల? కాంగ్రెస్ చర్చ చేయాలి. ఎందుకు చేయడం లేదు? ఇవాళ అందరూ అంటున్నారు, నేను కూడా దీనికి ఇస్తాను, అందరూ ఇవ్వాలి. దేశభక్తులు ప్రతి ఒక్కరు కూడా రామరాజ్యం రావాలనుకునే ప్రతి ఒక్కరు దీన్ని ఇవ్వవలసిందే. ఎంతనా నీవు వృత్తాపత్రిగా ఇచ్చినా సరిపోతుంది, నీవు కూడా నేను భాగస్వామినే, ఈ దేశం నాది, ఈ రాముడు నాది నావాడు అన్న ఆశ కాంక్ష అపేక్ష ఉండాలని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క సమీకరణం జన జాగరణలో జన సమీకరణలో నిధి సమీకరణ ప్రభుత్వం కట్టలేక కాదు, కట్టేవారు ధనికులు ఒక్కరే సరిపోతారు రామ విగ్రహ రామదేవాలయం కట్టడానికి. ఒక్కడే ఆధిపత్యం మా దేశానికి అవసరం లేదు. ప్రజల హితాన్ని కోరుకునే దేశం ఇది. ప్రజల భక్తితో కూడిన భగవంతుని యొక్క భవన నిర్మాణం జరగాలి, వైభవస్థితి తేవాలి అనే ఆలోచనతోనే రామ మందిరానికి మరి మూలంబులు దశాదిశాయ అన్ని దిశల దశల నుండి ప్రజల యొక్క ఆశీస్సులు భగవంతుని దీవెనలు అందాలని కాంగ్రెస్తో నిధి సేకరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధారణంగా నిధి తగినంత నిధి ఎంత జరిగితే 10 రూపాయల నుండి ఎంత ఇవ్వచ్చు. మధ్యలో చాలా మంది 40 కోట్లు ఒకరు ఇచ్చారు, గుజరాత్ హైదరాబాద్ 11 కోట్లు ఒకరు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఒకరు ఇచ్చారు. ఈ విధంగా 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళ రాష్ట్రపతి 5 లక్షలు ఇచ్చాడు. మరి ఈ విధంగా ముఖ్యమంత్రులు 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఎంత దోషాన్ని ఇవ్వచ్చు? వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వకపోతే ఇస్తాను. కాబట్టి అది ఏడు లక్షలు అంత లేదు కదా, నా భక్తి అయితే ఉన్నది కదా. కాబట్టి మిత్రులారా, మీరందరం అంత దేశభక్తులు, మనం దేశాన్ని హితాన్ని కోరుకునే వాళ్ళం, ఎంతో త్యాగాలు చేసుకున్నాం. ఇప్పుడు రాజ్యంలో అధికారం ఎవరు చేస్తున్నది? రాజ్యమేలే, మనమంతా దేశభక్తులం, దేశాన్ని గురించి కష్టపడి శ్రమించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళలో ప్రథమ స్థానం నిలబడ్డవారు మనమంతా. నేను 18 మాసాలు జైల్లో ఉన్నాను, 32 సార్లు జైలుకి వెళ్ళా. మీరందరూ కూడా ఎప్పుడో ఒకసారి నెల 2 నెలలు మా బైసాబ్ కూడా మరి జమాత్ ఇస్లాం వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. కాబట్టి ఎంతో ఇంత దేశం గురించి, దేశ హితం గురించి, దేశం పరిరక్షణ గురించి సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికై సర్వస్వం త్యాగం చేసి హరిలో ధర్మం ధర్మాంగ్రహాయ బలిదానం దేశం కోరినప్పుడు ఈ బలిదానం నాకు కావాలి అని కాబట్టి మనంతా బలిదానం ఇచ్చాము. అధికారం కాంక్షలే, ఎవరు ఎమ్మెల్యే కాలేదు, ఎవరు ఎంపీలు కాలేదు, ఎవరు మంత్రులు కాలేదు, దేశాన్ని హితం కోరాం, మంచి కోరాం. ఈరోజు రామమలయ మందిరాన్ని కూడా అదే పనులు ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మనమంతా దేశాన్ని కష్టకాలం ఉన్నప్పుడు మనమంతా నిలబడతామన్నది వచ్చే తరాలకు స్ఫూర్తినిస్తున్నాం. మనం వచ్చే తరాలకి స్ఫూర్తిది, వచ్చే తరాలకి నాందిది. కాబట్టి ఇవాళ రాముని భవన నిర్మాణం జరుగుతుంది. భవన నిర్మాణంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని ఎక్కువ ఉపన్యాసం ఇవ్వకుండా నేను ఇవాళ నిధి సేకరణ కార్యక్రమం ఇది విజయవంతంగా ఈ రాష్ట్రంలో మనం ప్రథమ స్థానం ఉండాలని కాంక్షిస్తున్నాను. నేను ఆశ
కోటి రూపాయలకు తగ్గకుండా. నా సమస్య వాళ్ళు అనుకుంటున్నారా? అనుకుంటే వాళ్ళ ఇద్దరికి ఆపై ఎందుకు ఎత్తుకోలేదు? హిందువులు అందరూ ఎత్తుకున్నారు. హిందువులు ఎత్తున్నారు దేశ వనరులు, దేశ వనరులను తిట్టుకోతున్నారు. అన్ని సబ్సిడీలు అన్ని ఎంఐలు